ప్రభుత్వం గురించి చెప్పాల్సిన అవసరం లేదండి. మొన్న క్రిస్మస్ జరిగినా, నిన్న న్యూ ఇయర్ జరిగినా, రేపు సంక్రాంతి జరిగినా, వాటన్నిటికన్నా కూడా ఈరోజు చూస్తున్నారు పడమటి లంకలో ఇక్కడ కృష్ణవేణి స్కూల్లో ఇస్తున్నది. ఈరోజు నిజంగా పండగ రోజులాగా ఉంది. ఇంకా ఏం చెప్పాలి, చేయూతి గురించి కానీ మేము సామాన్యులు చెప్పడం కాదండి, ఇన్ఫోసిస్ చైర్పర్సన్ సుధామూర్తి గారు చెప్పారు, అపోలోలో డైరెక్టర్ సంగీతారెడ్డి గారు చెప్పారు, మహిళా సాధికారత దిశగా, ఆర్థిక స్వాతంత్రం దిశగా, ఆత్మవిశ్వాసం, మహిళల ఆత్మవిశ్వాసం నిలబడాలి అన్నట్టుగా, ఇళ్ళ పట్టాలు, మహిళా పేర్ల మీద ఇవ్వటం, చాలా అంటే మేము ఓటు వేసినందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం వైఎస్ఆర్సీపీకి. ఇప్పుడు ఇళ్ళ పట్టాలంటే వీళ్ళు ఇస్తున్నారు కానీ గత ప్రభుత్వం ఏమైనా అందినా పేద ప్రజలకు? గత ప్రభుత్వం ఇచ్చిందండి, ఎవరికి ఇచ్చింది, లబ్ధిదారులు ఎవరు, ఎక్కడిచ్చింది, ఏ ప్లేస్లో ఇచ్చింది అనేది మాత్రం ఎవరికీ తెలియదు. మేబీ ఎవరైనా ఉంటే వచ్చి మాకు ఇచ్చింది, ఇదిగో ఈ ప్రభుత్వం, ఇక్కడే మేము ఉంటున్నాము అని చూపించండి. మేమైతే చూపిస్తాం వైఎస్ఆర్సీపీ పథకాలను మేము అభ్యర్థులుగా, ఇదిగో మాకు ఈ పలానా ఊరిలో పలానా ప్లేస్లో మాకు ఇచ్చింది అని మేము గర్వంగా చెప్పుకుంటాం. మనీ పే చేయడమేనండి, ఇల్లు కట్టి ఇస్తామని చెప్పి ప్రపోజల్ ఇస్తున్నారు మాకు, ఇంకంతకన్నా ఏం కావాలండి. ఇప్పుడు ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే ఆ ఇల్లు సామాన్యుడు కానీ పనికిరాదు, మరుగుదొడ్డి అంత ఉందని చెప్పి లోకేష్ కూడా కామెంట్ చేశారు, దాని గురించి మరుగుదొడ్డే అవసరం లేదండి. మేము ఉండటానికి కనీసం ఒక షెడ్, మామూలుగా మనిషి బ్రతకడానికి కనీస సౌకర్యాలు, తిండి, ఉండటానికి ఇల్లు, అది ఎంత అనేది. ఇప్పుడు వర్షం పడినప్పుడు తలదాచుకోవడానికి షెల్టర్ ఇస్తే చాలు, అది జగన్ గారి మరుగుదొడ్డి అంత ఉందా, లేకపోతే బస్సు షెల్టర్ అంత ఉందా, ఇవన్నీ కాదు. మాకు ఒక సెంటు స్థలం ఇస్తున్నారు, 48 గజాల సెంటు ఇస్తున్నారు, దాంట్లో ఒకళ్ళు ఏంటి, ఒక కుటుంబం నివసించవచ్చు. మా ఆర్థిక పరమైన రీత్యా ఒక కుటుంబం అయితే నివసించవచ్చు, సామాన్యుడు ఉండగలుగుతాడు, సామాన్య కుటుంబం ఉంటుంది, సామాన్యుడు ఒక్కడే ఉండడం కాదు, సామాన్య కుటుంబం ఉంటుంది. మరి వాళ్ళు అలా కామెంట్ చేస్తున్నారు, అది మరి పనికిరాదు, ఉండటానికి పనికిరాదు, మరుగుదొడ్డి లాగా ఉన్నాయని చెప్పి. అంటే మరి మేము ఏం మాట్లాడకుండా ఉండలేం కదా, అంటే తన వాళ్ళ ఉనికి కూడా చాటుకోవాలి కాబట్టి, ఏదో ఒకటి అనాలి కాబట్టి అంటున్నారు అంతే. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందమ్మా వాళ్ళ పని? వాలంటీర్ వ్యవస్థ అండి, మామూలుగా ఫస్ట్ వాలంటీర్ వ్యవస్థ అన్నప్పుడు మేము కూడా ఏముంది వాళ్ళకి ఫ్రీగా మనీ ఇవ్వటమే కదా ఏం చేస్తున్నారు అనుకున్నాము. కానీ ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో ఒక కుటుంబం గురించి కానీ, లేకపోతే ఒక ఏరియా సర్వే గురించి కానీ, మిగతా రాష్ట్రాలు, మిగతా దేశాలు కూడా అండి, వారి ఏ కుటుంబం ఏ ఫ్లాట్లోనూ లేకపోతే ఏ ప్రాంతాల్లో ఉన్నారని చెప్పడానికి చాలా తడపటాయించింది ఆ వాళ్ళ రిపోర్ట్స్ ఇవ్వడానికి. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం వితిన్ 1 అవర్లో, వితిన్ 1 డేలో ఎప్పటికప్పుడు వాళ్ళ కావాల్సిన మొత్తం సమాచారం, ప్రతీదీ ఎక్కడ ఓకే ఈ కుటుంబం, ఇదిగో ఇన్ని సంవత్సరాల వ్యక్తి ఇక్కడ ఉన్నాడు, ఇన్ని సంవత్సరాలు, ప్రతీది ఫీడ్ మొత్తం చాలా క్లియర్ కట్గా వాళ్ళకి సమాచారం ఇవ్వటం కానీ, ఆ కరోనాని నిజంగా ఎదుర్కొంటంలో వాలంటీర్ వ్యవస్థ ఆ టైంలో వాళ్ళు నిలబడటం, వాళ్ళకి పై అధికారులకి ఆరోగ్య సమాచారం, ఆరోగ్యపరమైన వాళ్ళకి ఎప్పటికప్పుడు వాళ్ళకి అందియడం, వాళ్ళు వచ్చి వాళ్ళని క్వారంటైన్ చేయడం కానీ, లేకపోతే ఆ సర్వే ఆ ఏరియాని వాళ్ళ అండర్లోకి తీసుకొని వాళ్ళని చేయడం కానీ చాలా క్లియర్. అదే కాకుండా ఈ ఇప్పుడు జరిగే ఇళ్ళ పట్టాల దాంట్లో కూడా అండి, స్టార్టింగ్ లెవెల్ నుంచి, చాలా ప్రిలిమినరీ లెవెల్ నుంచి వాళ్ళు ఎవరి అర్హులు ఉన్నారు అని చెప్పేసి ఆ అర్హుల దగ్గర నుంచి వాళ్ళ సర్టిఫికేట్స్ తీసుకోవడం కానీ, లేకపోతే వాళ్ళకి కావాల్సినవి తీసుకొని అర్హులకి చేయూత పథకమే చేయూత కానీ, లేకపోతే జగనన్న తోడు, ఈ ఇంటి పట్టాలు, ప్రతి విషయంలోనూ వాలంటీర్ వ్యవస్థ చాలా పగడ్బందీ వ్యవస్థ అండి, చాలా పగడ్బందీ వ్యవస్థ. ఈ ఆల్మోస్ట్ ఆల్ ఈ ఐక్యరాజ్య సమితి కూడా చాలా అప్రిషియేట్ చేసింది కదా ఈ వ్యవస్థని. ఇంకా మేము చెప్పాల్సింది ఏమంటుంది, ప్రతిపక్షాలు అంటే ఏంటంటే వాలంటీర్లైనా కొంచెం మనీ తీసుకోను, లేకపోతే వాళ్ళ వాళ్ళకి రాస్తున్నారు ఇస్తున్నారు అన్నారు, పేదలకు ఇస్తున్నారా, వయసుకి వాళ్ళకి వాళ్ళకి ఇచ్చుకుంటారు? ఇప్పుడు మీరే చూస్తున్నారండి, ఇక్కడ క్రిస్టియన్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, వైఎస్ఆర్సీపీకి ఓటేసిన వాళ్ళు ఉన్నారు, ఓటైన వాళ్ళు ఉన్నారు, ప్రతి ఒక్కరు ఇస్తున్నారండి. మరి ప్రతిపక్షాలు అలా అంటున్నారు కదా, నేను మళ్ళీ చెప్తున్నానండి, వాళ్ళ ఉనికిని చాటుకోవటం కోసం, ప్రతిదాని కోసం, ఇదిగో మేము ఉన్నాం, మా పార్టీని ఒకసారి గుర్తించండి, మర్చిపోబాకండి అని చెప్పడానికి మళ్ళీ ఏదో ఒకటి అంటారు, కానీ ప్రజలు నమ్మే స్థితిలో అయితే ఇప్పుడు లేరు ప్రస్తుతం.
రాష్ట్రంలో చూస్తే చాలా హత్యలు కూడా జరుగుతున్నాయి, టీడీపీ నాయకులు జరుగుతున్నాయి, వైసీపీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ పెరుగుతున్నాయి చంద్రబాబు. అంటే రేపు స్టార్ట్ అయ్యారు, రేపు స్టార్ట్ అవుతుంది ఈ ప్రోగ్రామ్ అనక ఈ రోజు హత్య జరుగుతుంది, అది ఏంటి అనేది వాళ్ళు చూసుకోవాలి. విగ్రహాలు చూసినా కానీ ఎక్కడైనా ధ్వంసం అవుతున్నాయి. ఇప్పుడు మన అమ్మవారి ఇళ్ళలో కూడా సింహాలు పోవటం, ఇది అంత మొత్తం వైసీపీ కారణం అని చెప్పి చంద్రబాబు అన్నారు. మీ ఉద్దేశం ప్రకారం అంటే జగన్ గారికి విగ్రహాల గురించి, జగన్ గారికి కానీ జగన్ గారి ప్రభుత్వంలో ఉండే అధికారులకి కానీ విగ్రహాలను దొంగతనం చేసి ఏం చేసుకుంటారు? అంటే అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి చేయాల్సిన అవసరం లేదు కదా జనరల్గా చూస్తే. అవును కదా, ఇప్పుడు ఇంత పగడ్బందీగా ఇంత నియోజక అదే ఇంత సపోర్ట్ ఉన్నప్పుడు వాళ్ళకి అవసరం లేదు అనుకుంటు, విగ్రహాలను తొలగించేంత అవసరం లేదు, వాళ్ళ మీద వాళ్ళే చేసుకోరు కదా. ఇప్పుడు అంత ప్రశాంతంగా జరుగుతుంది, అంత సజావుగా జరుగుతుంది, వాళ్ళలో వాళ్ళే బ్రేక్ చేసుకోలేరు కదా. అది మినిమం కామన్ సెన్స్ అండి, మినిమం కొంచెం ఆలోచిస్తే ఆ గవర్నమెంట్ వాళ్ళ మీదే దొంగతనం చేసుకొని మేమే చేసాము లేకపోతే జగనే చేశారంటానికి అసలు అది నిరాధకమైన ఆరోపణ. ఇప్పుడు జగన్ గారు ఒక కులం ఒక మతాన్ని చూస్తున్నారా, అందరినీ ఈక్వల్గా చూస్తున్నారా? అంటే ప్రతిపక్షాలు ఏమన్నాయంటే ఒక మతాన్ని ఒక కులాన్ని ప్రోత్సహిస్తున్నారా టైప్లో అంటున్నారు, అలాగే ఉన్న పరిస్థితి? ఇది మన ప్రజాస్వామ్య వ్యవస్థ అండి, అలాగే పరిపాలిస్తున్నారు, అలాగే పరిపాలిస్తారు కూడా. ఒక కులాన్ని ఒక మతాన్ని చూసే వ్యక్తి కాదు. ఇప్పుడు రైతుల పరంగా చూస్తే జగన్ వాళ్ళకి ఏమైనా అన్యాయం చేస్తున్నారు, లోకేష్ అంటున్నారు రైతుల గురించి పట్టించుకోవట్లేదు, కనీసం వాళ్ళని గమనించండి అని జగన్ అంటున్నారు అండి. ఇదివరకు చెక్కులు పంపిణీ చేశారు, చెక్కులు 1 మంత్లో వేయకపోతే బోన్స్ అవుతాయి. ఇప్పుడు హుద్హుద్ తుఫాన్ వచ్చినప్పుడు కానీ వైజాగ్ సైడ్ చెక్కులు పంపిణీ చేశారు, చెక్కుని పంపిణీ చేసినప్పుడు ఎలా అర్హుల్ని గుర్తించారు? ఆ చెక్కులు 1 మంత్లో మీరు దాంట్లో వేయకపోతే చెక్ బౌన్స్లు అవుతాయి, చెక్ బౌన్స్ కాదు చెక్కులు వేస్ట్ అయిపోతాయి. కానీ అలా కాదు, రాజ్యాంగ అసలు ఏం చెప్పాలంటే రైతు తోడండి, రైతుకి నిజమైన ప్రభుత్వము జగనన్న ప్రభుత్వం అంతే. టీడీపీ వాళ్ళు రైతులకు అన్యాయం జరిగింది మేము అండగా నిలుస్తామన్నారు, వాళ్ళు ఉన్నప్పుడు ఏమైనా చేశారా రైతులకి? చేశారంటే మరీ చేయలేదని చెప్పలేంలే, కానీ కాకపోతే ఇంతైతే చేయలేదండి. పథకాలు అయితే పేదలందరికీ ఇక్కడ అందుతున్నాయి అంటున్నారు, టీడీపీ ప్రభుత్వంలో ఉన్న అందని పేదలకి పథకాలు? అంటే టీడీపీ ప్రభుత్వంలో ఉన్న పథకాల పేర్లు మాకు గుర్తులేవండి. ఇద్దరిలో చూసుకుంటే ఎవరి పాలన బాగుందమ్మా మీకు? ప్రస్తుతానికి అయితే వైఎస్ఆర్సీపీ పరిపాలన చాలా బాగుందండి, చాలా నిజంగా ఒక 5-స్టార్ రేటింగ్ ఇవ్వచ్చు. నెక్స్ట్ టైం ఎవరు వచ్చే అవకాశం? ఒక 10 ఇయర్స్ వరకు మాట్లాడే పని లేదండి. ఒకవేళ టీడీపీకి పోటీ చేసే పని అయితే చంద్రబాబు గారు మామూలు జనరల్ చూసుకుంటే ఆయన వయసు కూడా పెరిగింది ఇంకా తర్వాత. నిజమేనండి, టీడీపీది ఒక చెప్పాలంటే ఒక ఎడ్యుకేటెడ్ పరంగా బాగానే ఉంటుందండి. నెక్స్ట్ ఎవరు ఉంటారు చంద్రబాబు నాయుడు గారి సమానులు ఎవరు అని చెప్తాను బట్టి అప్పుడు పోటీ ఉంటుందా లేదా అనేది చెప్పగలమండి. లోకేష్ గారు అంటే పోటీగా ఇవ్వగలుగుతారా టీడీపీ నుంచి? ఇప్పుడున్న పరిస్థితులు అయితే కష్టమేనండి, చేయలేరు. ఇప్పుడున్న పరిస్థితి ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇట్స్ అ వెరీ టఫ్ సిచ్యువేషన్. లోకేష్ గారికి అయితే టఫ్. తర్వాత ఆయన ఏమైనా నేర్చుకొని నేర్చుకోవడం అలాగే ఏం కాలే, కానీ వాళ్ళు చాలా ఎడ్యుకేటెడ్. అదే జగన్ పాలన బాగానే మొత్తం మీద ఫస్ట్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.